Hi to everyone. How are you all? I hope all are fine. సరే మరి ఈరోజు నేను తెలుగులో మాట్లాడతాను అందరికి, ఎందుకంటే నేను మరి క్రిస్టియన్ మ్యూజిక్ సంబంధించి అనేక చర్చ్ వాళ్ళకు మరి ఈ ట్రిక్స్ టిప్స్ చెప్తా ఉన్నాను. సో మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే యమహా ఎస్ఎక్స్ 900 యొక్క సో మెయిన్ స్టేజ్కి మన మెయిన్ స్టేజ్ ఉంది మన మ్యాక్ మెయిన్ స్టేజ్కి మరి యమహా ఎస్ఎక్స్ 900 కానీ ఎస్ఎక్స్ 700 కానీ ఏ విధంగా కనెక్ట్ చేయాలి, మరి కీబోర్డ్లో ఉన్న రిథమ్స్ మన కీబోర్డ్లో ఉన్న రిథమ్స్ను సో మెయిన్ స్టేజ్ యొక్క టోన్స్ను ఈ రిథమ్స్కు ఎలా సూటబుల్గా చేసుకొని మనం ప్లే చేయాలి లైవ్లో అనే విషయంపై మరి మనం తెలుసుకుందాం. సో మనం బ్యాక్ సైడ్ మరి మిడి కనెక్ట్ చేసాం, నేను చూపిస్తాను మీకు. సో దిస్ ఇస్ మై ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్కు నేను మరి కనెక్ట్ చేస్తాను మిడి కేబుల్ వచ్చేసి, మీకు తెలుసు యూఎస్బి టైప్. సో ఇది వచ్చేసి మరి కీబోర్డ్కి వెళ్ళింది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ పోర్ట్ ఉంది కదా. సో దిస్ ఇస్ మిడి, దిస్ ఇస్ పెన్ డ్రైవ్, ఇది మన మల్టీ ప్యాడ్స్ కానీ ఏదైనా ప్రేయర్ ఎఫెక్ట్స్ కోసం అని. సో ఇవి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మైక్, ఇది వచ్చేసి అగ్జ్. సో మనం ల్యాప్టాప్లో వచ్చే ఈ అగ్జ్ పిన్ కేబుల్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఈ ల్యాప్టాప్ నుంచి వచ్చిన సౌండ్ అవుట్పుట్ వచ్చేసి మనము అగ్జిన్లో ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు అగ్జిన్ అని ఉంది కదా కీబోర్డ్కు, అగ్జిన్ కనెక్ట్ చేస్తే మన కీబోర్డ్లో ఉండే ల్యాప్టాప్ సౌండ్స్ అన్ని మెయిన్ స్టేజ్ యొక్క టౌన్స్ అన్ని మనకు ఈ కీబోర్డ్ ఎస్ఎక్స్ 900 కానీ వస్తాయి అన్నమాట. సో నేను అడిషనల్గా ఏం చేస్తున్నానంటే టోన్ సెలెక్ట్ చేసుకోవడానికి లైవ్లో. సో చూడండి మారుతా ఉంది, టోన్ సెలెక్ట్ చేసుకోవడానికి మ్యాపింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ బటన్స్ వచ్చినప్పుడు మనకు టోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి నోవేషన్ లాంచ్ ప్యాడ్ మినీ. సో ఇది వచ్చేసి 9000 or 10000 ఉంటుంది. ఇంకా మీకు తక్కువ ప్రైస్లో కావాలంటే నాకు బ్యాంక్స్ ఎక్కువ, నాకు ఐ మీన్ దట్ రిజిస్టర్ టోన్స్ ఎక్కువ కావాలనేసి నేను దాదాపుగా 80 above మల్టీ ప్యాడ్స్ ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు. సో మెయిన్ స్టేజ్ యొక్క టోన్స్ మార్చుకోవడానికి లైవ్లో. సో ఇన్ని టోన్స్ మనం అసైన్ చేసుకున్నాను నేను. సో అసైన్ చేసుకునేది కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, చూడండి నా ప్రీవియస్ వీడియోస్. సో ఫర్దర్ థింగ్ మనం తర్వాత ఏం చేయాలంటే, సో మెనూలోకి వెళ్ళినప్పుడు మనకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మెనూ టూలోకి వెళ్తే మనకి ఇక్కడ మిడి అనేది ఉంది కదా. సో ఈ మిడి అనేది ఉంది. సో మిడి మీకు వెళ్ళినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, సో మిడి వెళ్తే మీకు ఇక్కడ పైన చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్. సో అవి కాకుండా కార్ డిటెక్ట్ అయితే మీరు మెయిన్ స్టేజ్ టోన్స్ రిథమ్స్ పెట్టినప్పుడు ఇవన్నీ పోర్ట్స్ కూడా దీంట్లో ఉండే అకామడమెంట్ ఆన్ చేసినప్పుడు దీంట్లో ఉండే అకామడమెంట్ అన్ని వాయిసెస్ అన్ని దీనికి అసైన్ అయిపోయి మెయిన్ స్టేజ్ టోన్స్ అన్ని అట్లా అరుస్తూ ఉంటాయి ఆటోమేటిక్. సో మనకు అదైనా అవసరం లేదు, మనకు కావాల్సింది పైన సెట్టింగ్ ఉంది. సో ఆల్ పోర్ట్స్ కీబోర్డ్ స్టైల్కి మాస్టర్ కీబోర్డ్ మీడియా కామెంట్ ఇవన్నీ ఉన్నాయి, మీడియా పెడల్ 2 off. సో మనం దీంట్లో మాస్టర్ కీబోర్డ్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో మాస్టర్ కీబోర్డ్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది మొత్తం దీంట్లో ఉండే రిథమ్స్ను మనం మెయిన్ స్టేజ్ టోన్స్ యూజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ నోవేషన్ లాంచ్ ప్యాడ్ మినీ అనేది మనం యూజ్ చేసుకుంటూ వాడుకోవచ్చు. సో దీని ద్వారా సో మాస్టర్ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. ప్లస్ వచ్చేసి మీకు మళ్ళీ మెనూ ఆప్షన్ 1 లో సో మీకు ఫింగరింగ్ అని ఉంటుంది, స్ప్లిట్ అండ్ ఫింగరింగ్. సో దీంట్లో వచ్చేసి ఆటోమేటిక్గా అది మల్టీ ఫింగర్కు అసైన్ అయిపోతుంది. మీరు సింగిల్ ఫింగర్ ఆన్ చేసుకున్నారనుకోండి, సో మీరు అకామడమెంట్ ఆన్ చేస్తే సో సింగిల్ ఫింగర్కు మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీంట్లో ఫింగర్ టైప్ వచ్చేసి మీకు మల్టీ ఫింగర్ ఉండాలి. ఎందుకంటే మల్టీ ఫింగర్ ఉండాలంటే మనకు మెయిన్ స్టేజ్ టోన్స్ అకాంబనిమెంట్ ఉండదు, జస్ట్ మనం కార్డేషన్ ఉంటుంది. సో అట్లా మనకు సౌండ్స్ దీని యొక్క లెఫ్ట్ పార్ట్ ఆఫ్ చేశాను నేను కీబోర్డ్లో. సో కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదు.
అకాంపనిమెంట్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనకు దీంట్లో ఉండే అకాంపనిమెంట్ కీబోర్డ్లో ఉండే అకాంపనిమెంట్ అంటే అకాంపనిమెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ రిథమ్స్ సంబంధించిన బేస్ కార్డేషన్ ప్యాడ్ గిటార్ ఇవన్నీ మనకు రావడానికి అనేసి మనము అకాంపనిమెంట్ ఆన్ చేసుకుంటాం. సో దీంట్లో రిథమ్స్ అకాంపనిమెంట్ అన్నీ వస్తూ ఉంటాయి. సో మన కీబోర్డ్లు కూడా మనం మల్టీ ఈ ఫింగర్ టైప్ మల్టీ ఫింగర్ యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు సో ఇట్లా పట్టుకుంటే అకాంపనిమెంట్ వస్తుంటుంది మల్టీ ఫింగర్ ద్వారా. సో మెయిన్ స్టేజ్లో ఉన్నటువంటి మనకు కార్డేషన్ ఏముందో ఏం సెలెక్ట్ చేసుకున్నారో అది కూడా వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. మీరు మెయిన్ థింగ్ వచ్చేసి మల్టీ సారీ మెను టూలో మీడియా వచ్చేసి ఖచ్చితంగా మాస్టర్ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మాస్టర్ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో ఇవన్నీ మనం ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ నేను ఒక రిథమ్ ప్లే చేస్తాను. ఏదైనా రిథమ్ ప్లే చేద్దాం. రిథమ్ ప్లే చేసినప్పుడు మీకు సారీ నేను అకాంపనిమెంట్ ఉన్న రిథమ్ను ప్లే చేస్తాను. ఏదన్నా చూసారా నేను కార్డ్ పట్టుకుంటే దీని అకాంపనిమెంట్ వస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి దీంట్లో ఫ్లూట్ స్ట్రింగ్స్ వీణా స్ట్రింగ్స్ సెలెక్ట్ చేస్తాం. సో వీణా స్ట్రింగ్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ప్లే చేద్దాం ఎట్లా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇట్లా మనం రిథమ్స్ను మనం ప్లే చేసుకుంటూ కూడా కీబోర్డ్లో ఉన్న రిథమ్స్ మనం ప్లే చేస్తూ కూడా మనము మెయిన్ స్టేజ్ యొక్క టోన్స్ను లైవ్ సెక్షన్లు కానీ లైవ్లో ఈ విధంగా మనం వాడుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈ ఇన్నోవేషన్ లాంచ్ ప్యాడ్ మీని అనేది పెట్టుకోండి, లేకుంటే కారుకు నానో ప్యాడ్ అని ఉంటుంది తక్కువ ప్రైస్లో. సో దీని ద్వారా మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏదంటే మెను ఆప్షన్లో సో మీడియా వచ్చేసి మాస్టర్ కీబోర్డ్గా మాస్టర్ కీబోర్డ్గా రెడీ చేసుకుంటేనే మనకి ఇవన్నీ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో దిస్ ఇస్ ద సో నాకు తెలిసినటువంటి నేను సర్చ్ చేశాను. సో ఇది దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాసెస్. మీకు ఇంకా ఇంకా ఇంకో థింక్ ఉంది. మీకు ఇంకా రిజిస్టర్ ఫ్యాష్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ప్రేయర్ అని ఉంది సపోజ్. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నేను మెయిన్ స్టేజ్ టోన్స్ను ఆఫ్ చేస్తాను చూడండి. సో మ్యూట్ చేసేసాను. ఇక్కడనే లైవ్లోనే మనం మ్యూట్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు ఇక్కడనే మ్యూట్ చేసుకోవచ్చు. ఈ బటన్కి అసైన్ చేసుకొని ప్రెస్ చేస్తే మ్యూట్ అయిపోతుంది. సో అది కూడా మనం ప్లే లైవ్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక రిజిస్టర్ ఫైల్ ఏం చేస్తారంటే సపోజ్ ప్రేయర్ మీడియా అని ఉంది. సో అది ఓపెన్ చేస్తే ఏముంటుంది అంటే చూడండి, మీకేం లేవు. సో మెయిన్ థింగ్ ఏంటంటే మిక్సర్లోకి వెళ్ళినప్పుడు సో మిక్సర్లోకి వెళ్ళినప్పుడు ఏం చేశాను అంటే సో దానికి సంబంధించినటువంటి వాల్యూస్ సో సారీ నేను ఇంకా బటన్ ప్రెస్ చేయాలి. ఓకే సో ఫస్ట్ బటన్కి అసైన్ చేసుకున్నా చూడండి ఏమున్నాయి అన్నీ మ్యూట్లో ఉన్నాయి. సో రైట్ వన్ రైట్ టూ మ్యూట్లో ఉన్నాయి. సో ఈ నెంబర్ వన్కు కానీ మీకు ఇష్టం వచ్చినటువంటి రిజిస్టర్ బ్యాంక్స్కు అసైన్ చేసుకోండి. అసైన్ చేసుకొని సో నేను ఇది ప్రెస్ చేస్తాను ఏమవుతుందంటే ఇంకా కీబోర్డ్లో సౌండ్స్ ఏం రావు. చూసారా వస్తుందా మళ్ళీ వేరే ప్రెస్ చేస్తే. సో 1 2 ఇట్లా 2 దాంట్లో అసైన్ చేసుకున్నాను. మీకు టోన్స్ ఏం రావు. సో అప్పుడు మెయిన్ స్టేజ్ టోన్స్ని మనం వాడుకోవచ్చు. ఇంకా మనకు ఈ కీబోర్డ్ సౌండ్ లేకుండా ఆ టోన్ మనం వాడుకోవచ్చు, లేదు మనకు అది మ్యూట్ అది ఆన్ చేసుకుంటే మనకు టోన్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి ఈ టోన్స్ కావాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే సో అన్మ్యూట్ వచ్చినాం అనుకోండి, మనకు మ్యూట్ వెళ్ళిపోతుంది, వాల్యూమ్ వచ్చేస్తుంది. చూడండి సౌండ్ వచ్చేసింది.
సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే లైవ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఒకవేళ మీకు కీబోర్డ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారంటే బ్యాంగ్స్ ఉన్నాయి కాబట్టి పక్కనే స్ట్రింగ్స్ కానీ ఇస్తారు కానీ మీకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకోండి, విన్యాసం చేసుకోండి. సో ఇది మా ప్రశ్న మాత్రం, మీడియాకి మాత్రం వాల్యూ సేమ్ ఇవ్వద్దండి. పార్ట్స్ అన్నీ ఆఫ్లో ఉండాలి, ఇవి ఆఫ్లో ఉండాలి. ఇవన్నీ ఆఫ్లో ఉంటేనే మనకు మెయిన్ స్టేజ్ యొక్క టోన్స్ అన్నిటి మనకు వచ్చేస్తాయి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ టు యూజ్ ద మెయిన్ స్టేజ్ టోన్ బై యూజింగ్ యమహా ఎస్ఎక్స్ 900. సో మనం ఈ స్టైల్స్ కూడా ఎస్ఎక్స్ 900లో ఉన్న స్టైల్స్ కూడా మనము ఈ విధంగా మనం యూజ్ చేసుకొని మరి ఈ మల్టీ మిడి ప్యాడ్ వల్ల మనం టోన్స్ యూజ్ చేసుకొని ఇక్కడ కూడా అసైన్. ఎందుకంటే ఇది డిజిటల్ కీబోర్డ్, ఇంతవరకు చెప్పాను నేను, ఈ డిజిటల్ కీబోర్డ్కు అసైన్ కావు, ఎక్కడ అసైన్ కావు. మీరు కావాలంటే మల్టీ ప్యాడ్ ఎక్స్ట్రా వాడుకోండి, లేకుంటే ఇక్కడ లాస్ట్ యాక్టివ్లో ఈ 4 ఈ యాక్టివ్ను మనము కావాలంటే అసైన్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, ఈ లాస్ట్ కీస్కు అసైన్ చేసుకోవచ్చు. సపోజ్ వచ్చితే మీకు పియానో, ఏదైతే స్ట్రింగ్స్, ఫ్లూటు, సంతూరు, సహనాయ్, సితారా అవి ఆడుకోవచ్చు. లేకుంటే మనము దీనైనా మనం యూజ్ చేసుకో. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కుమారి కిరణ్ కుమార్. ఇంకా నాకు తెలిసిన విషయాలు కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇంకా ఎక్స్పాన్షన్ ప్యాక్స్ ఎవరికైనా కావాలంటే యమహాకు సంబంధించి మంచి మంచి బీట్స్, స్టైల్స్, టోన్స్, శాంపుల్ టోన్స్ అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఆల్ ఆఫ్ యూ.